సాంకేతికత అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఆన్లైన్ మోసాలు పెచ్చుమీరిపోయాయి. సైబర్ నెరగాళ్లు రకరకాల మార్గాల ద్వారా జనాలను బురిడి కొట్టిస్తూ లక్షల్లో డబ్బులు కాజేస్తున్నారు. ఓసారి ఆఫర్లతో, మరోసారి బెదిరింపులతో జనాలను లొంగతీసుకుని భారీ మొత్తం దోచేస్తున్నారు. తాజాగా ఓ మహిళా డాక్టర్ డిజిటల్ అరెస్ట్ స్కామ్ బారిన పడి ఏకంగా 59 లక్షలు పోగొట్టుకుంది. అశ్లీల వీడియోలు సర్క్యులేట్ చేస్తున్నారని ఆమెను భయపెట్టించి మరీ అంత మొత్తాన్ని దోపిడీ చేశారు. ఈ ఘటన నోయిడాలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే, నోయిడా సెక్టర్ 77లో పూజా గోయల్ అనే మహిళ వైద్యురాలిగా పనిచేస్తున్నారు. జులై 13వ తేదీన పూజాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. కాల్ చేసిన వ్యక్తి తనని తాను టెలిఫోన్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారిగా పరిచయం చేసుకున్నాడు. మీ ఫోన్ అశ్లీల వీడియోలను సర్క్యులేట్ చేసేందుకు వినియోగించారని అతను తెలిపాడు. దీన్ని ఆమె ఖండించింది. తాను ఎలాంటి వీడియోలను సర్క్యులేట్ చేయలేదని తేల్చి చెప్పింది. అయితే అవతలి వ్యక్తి ఎలాగోలా ఆమెను వీడియో కాల్లో చేరమని ఒప్పించాడు. అప్పుడు అతను మరింత బెదిరింపులకు దిగాడు. అశ్లీల వీడియోలు సర్క్యులేట్ చేసినట్లు తమ వద్ద సాక్ష్యాలున్నాయని, అందుకు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించాడు. ప్రస్తుతం మీరు డిజిటల్ అరెస్ట్లో ఉన్నారని చెప్పాడు. దీంతో ఆ వైద్యురాలు తీవ్రంగా భయపడిపోయింది. ఇంకేముంది, తాను వేసిన గాలంలో చేప చిక్కుకుందని స్కామర్ గుర్తించాడు. ఈ కేసు నుంచి బయటపడాలంటే తాను చెప్పినట్లు చేయాలని పేర్కొన్నాడు. అందుకు ఆమె అంగీకరించింది. తాను అడిగినంత డబ్బులిస్తే ఈ కేసు అనేదే లేకుండా చేస్తానని నమ్మపలికాడు. దాంతో అతడు చెప్పినట్లుగానే ఆమె 59 లక్షలను ఓ బ్యాంకు ఖాతాకు పంపించింది. తనకు డబ్బులు అందిన తర్వాత ఆ దుండగుడు మాయమైపోయాడు. చివరకు జులై 22వ తేదీన తాను మోసపోయానని ఆ వైద్యురాలు గ్రహించింది. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. దీనిపై సైబర్ క్రైమ్ అధికారి వివేక్ రంజన్ రాయ్ మాట్లాడుతూ, దుండగుడి బ్యాంకు ఖాతా వివరాలు తమకు లభ్యమయ్యాయని త్వరలోనే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రజలను భయపెట్టించి వారిని మోసగించేందుకుగాను సైబర్ నేరగాళ్లు ఈ డిజిటల్ అరెస్టు విధానాన్ని తెరమీదకు తీసుకొచ్చారు. ఈ మధ్యకాలంలో ఉత్తర భారతంలో ఇటువంటి నేరాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. తొలుత దుండగులు ఒక వ్యక్తిని టార్గెట్ చేసుకుని ఫేక్ ఐడీలతో తాము ప్రభుత్వ అధికారులమని నమ్మించి డబ్బులు దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. కొన్ని రోజుల క్రితమే 73 ఏళ్ల వృద్ధురాలిని టార్గెట్ చేసి ఆమె వద్ద నుంచి 83 లక్షల వరకు దోచేశారు. కొన్ని నెలల్లోనే ఇలాంటివి 10 సంఘటనలు నమోదు కావడంతో జనాలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.